కాకినాడ రూరల్ జిల్లా కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాస్ శుభవారం ఉదయం రమణయ్యపేట తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తోటకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం హర్షణీయమని కాపు జాతి యావత్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు కాపు సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని ముందుకు వచ్చే నేత తోట త్రిమూర్తులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నేతలు బసవ ప్రభాకర్రావు, సేతు మాధవరావు, సిద్ధు నోకరాజు, అడప ప్రకాష్ నాయుడు, నిరంజన్ రాయుడు, కోన ఉమేష్, కొప్పిశెట్టి శ్రీను, కొసవరపు సతిబాబు, మాగపు తదితరులు పాల్గొన్నారు. ఆయన వైఎస్ఆర్సీ కూడా జాయిన్ అయ్యి ఎమ్మెల్సీగా గవర్నమెంట్ నామినేట్ చేసింది కాబట్టి వారికి కృతజ్ఞతగా మనం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ వాసిరెడ్డి యేసుదాస్ గారు, తదితర సభ్యులు అందరూ కూడా హాజరయ్యారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈ విషయంలో మన నిమిత్తంగా తోట తిరుమతిగా గురించి ముఖ్యంగా మన అధ్యక్షుల వారు మాట్లాడుతున్నారు. స్థానం కల్పించినందుకు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి, తూర్పుగోదావరి జిల్లా కాపు సద్భావన సంఘం తరఫున, మా పెద్దల తరఫున, రాష్ట్ర కాపు తెలగ బలిజా వంటి జేఏసీ తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసమంటే కరెక్ట్ అయిన టైంలో కరెక్ట్ నాయకుడికి ఇవాళ గవర్నర్ కోటలో బెర్త్ కల్పించారు.